అటిక మిగిన అప్డేట్ చూస్తే మాదాపూర్ కేంద్రంగా సాగిన టాలీవుడ్ డ్రగ్స్ పార్టీకి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలాజీ కేంద్రంగానే హైదరాబాద్లో డ్రగ్స్ దందా సాగుతోందని పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్లో పలుమార్లు బాలాజీ డ్రగ్స్ పార్టీలు నిర్వహించాడని దర్యాప్తులో బయటపడింది. గతంలోనూ బాలాజీ డ్రగ్స్ పెడ్లింగ్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. అలాగే నిర్మాత వెంకట్ బాలాజీ ఇద్దరు వ్యభిచార దందా కూడా నడుపుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్లోని మాదాపూర్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారి నుంచి భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురిని అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో సినీ నిర్మాత వెంకట్తో పాటు పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, పలువురు యువతులు ఉన్నట్టు సమాచారం. అరెస్ట్ అయిన వారిని మాదాపూర్ పోలీసులకు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అప్పగించారు. రెడీగా ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ శివ. మాదాపూర్లో అరెస్ట్ చేసిన ఈ డ్రగ్స్ సంబంధించి వ్యవహారం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం నార్కోటిక్స్ పోలీసులు అయితే పూర్తిగా విచారిస్తున్నారు. మొత్తానికి దీంట్లో ఒక కీలక విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఈ డ్రగ్స్ సరఫరాకు సంబంధించి బాలాజీయే ఒక కీలక పాత్ర వ్యవహరించినట్లు కూడా తెలుస్తుంది. అలాగే బాలాజీ మీద ఇదివరకే డ్రగ్స్ సంబంధించి చాలా కేసులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఏదైతే బెంగళూరు నుంచి బాలాజీ ఈ డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ పార్టీలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. నిన్న జరిగిన ఏదైతే ఈ రేవ్ పార్టీ ఏదైతే ఉందో ఈ రేవ్ పార్టీలో కూడా బాలాజీ సినీ నిర్మాత వెంకట్ ద్వారానే ఈ పార్టీ నిర్వహణ చేసినట్లు కూడా తెలుస్తుంది. అలాగే గతంలో కూడా చాలా పార్టీలు నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. అదే పార్టీలో కూడా చాలా డ్రగ్స్ సరఫరా చేసినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఇదివరకు కూడా ఈ డ్రగ్ పెడ్లింగ్ అయితే బాలాజీ చేసినట్లు కూడా నార్కోటిక్స్ పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఇతనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు. అలాగే తన ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొంతమంది యువతులు ఢిల్లీ నుంచి తీసుకొచ్చి నిన్న పార్టీలోకి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యువతులు ఢిల్లీ నుంచి ఎందుకు తీసుకొచ్చారు అనే కోణంలో అయితే ఏదైతే వీళ్ళనైతే విచారిస్తున్నారు శివ. అయితే ఈ కేసు గతం నుంచి కూడా, యా రైట్,